దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్య వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాక్య వాగ్దానము మత్తయి శుభవార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మంచి దేవుడైన యేసయ్య, ఈ మంచి వాక్య వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో జ్ఞాపకము చేసుకుని నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ వారములోని గురువారమైన నేటి దినమందు జరిగినదేమనగా, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు పస్కాను భుజించుటకు యేసుక్రీస్తు ప్రభువుతో కూడా 12 శిష్యులు పట్టణమందున్న మేడపైన గదిలో భోజనమునకు కూర్చుండగా, యేసు తన పైవస్త్రమును అవతల పెట్టి పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టారు. అటు తరువాత ఆయన ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరము. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. వీటిని తిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనమని చెప్పి వారికింకను అనేకమైన విషయములను బోధించి తన శిష్యులను తీసుకుని కెద్రోను వాగు దాటి గెత్సేమనే తోటకు వెళ్ళి రాతి వేత దూరములో శిష్యులను ఉంచి, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకొనమని వారికి చెప్పి, జరగబోవుచున్నవన్నీ ముందుగా ఎరిగి ఉండి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించి, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె కారింది. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచారు. ఇంతలో ఇస్కరియోతు యూదా యేసును అప్పగించుటకు కొందరు సైనికులను తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయనను ముద్దు పెట్టుకొనగా, సైనికులు ఆయనను బంధించుచుండగా, పేతురు వారి వరలోని కత్తి తీసుకుని వారిలో ఒకడైన మల్కు యొక్క చెవిని నరుకగా, యేసు పేతురును మందలించి ఆ సైనికుని చెవిని ముట్టి బాగుచేశారు. ద్రోహియగు ఇస్కరియోతి యూదా ఆయనను బంధించి ప్రధాన యాజకులైన అన్న కయపల యొద్దకు తీసుకుని రాగా, వారాయనకు అన్యాయమైన తీర్పులను తీర్చి చివరకు ఆయనను అపహసించి ఆయన ముఖమునకు ముసుకు వేసి కొట్టి, నిన్ను కొట్టిన వారెవరో ప్రవచింపుమని హేళన చేసి ఆయనకు విరోధముగా అనేకమైన దూషణ వచనములను పలికారు. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ముందుగా చెప్పబడినట్లుగానే పేతురు కూడా యేసును విడిచి దూరముగా ఆయనను వెంబడించి, ఆయన ఎవరో నాకు తెలియదని కోడి కూయక మునుపే ముమ్మారు అబద్ధములాడారు.
ఈ వాక్య వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, జరగబోవుచున్న కఠినమైన హింసలను గూర్చి, పొందబోవుచున్న సిలువ మరణమును గూర్చి యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తమును ముందుగా తెలిసినా తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు తనను తాను తగ్గించుకొని సంపూర్ణమైన విధేయతను చూపారు. కాబట్టి అన్ని నామముల కన్నా పైనామమును తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి అనుగ్రహించారు. నేటి నుంచైనా మేలైనా కీడైనా మనము అన్ని విషయాల్లో ఆయన చిత్తమును నెరవేర్చి మెళకువ కలిగి ప్రార్థన చేయుచు ఆయన త్యాగమును జ్ఞాపకము చేసుకుని ఆయనను మన పూర్ణ హృదయముతో ప్రేమిద్దాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పరిశుద్ధ వారములోని ఈ గురువారము నాడు జరిగిన విషయములన్నిటిని గురించి ఈ వాక్య వాగ్దానము ద్వారా స్పష్టముగా తెలుసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి నుంచి మేము అన్ని విషయాల్లో మీ చిత్తమునకు లోబడుచు మెలకువ కలిగి ప్రార్థన చేయుచు మిమ్మును మా పూర్ణ హృదయముతో ప్రేమించే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.